బాగుందండి, బాగుంది. పథకాలన్నీ బాగున్నాయి, అందరికి అందుతున్నాయా? అందుతున్నాయి అన్న, అందరికి అందుతున్నాయి. అందరికి చాలా మంది అనవసరమైన పథకాలు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇంటికి అందుతున్నాయి పథకాలన్నీ అనవసరమైన పథకాలు అంటున్నారు కదా. ఎందుకన్న అనవసరం? ఎట్నోళ్ళు ఎంతమంది మాట్లాడతారన్న, ఈ పథకాలు అంతకుముందు అమల్లో చేయాలనుకున్నారు ఎవరి వల్ల కాలేదు, అది జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది, అది మన జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది, అది వాళ్ళ తండ్రికి సాధ్యమైంది, ఈయనకు సాధ్యమైంది. అది అయితే లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉంది? అది చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. అసలకి అన్ని డూప్ మాటలు అవన్నీ, అసలు జగన్ అనేది భయం అనేది తెలియదు ఆయనకి. ఆయనకి భయం అనేది ఎలా, భయం అనేది ఎలా ఉండేది దానికి తెలియదు. ఆయన రక్తంలో లేదు. పందులు కూడా కొడతాయి, పందులు కూడా కొడతాయి తొడలో, అంటే గాడిదల పందులు ఇవన్నీ కొడతానే ఉంటాయి. అది పక్కాగా, అది పక్కాగా. మనిషి అన్నవాడు ఓటేస్తే 170 సీట్లు వస్తాయి, మామూలుగా ఓట్లు వేస్తే 130 సీట్లు వస్తాయి జగన్కి. మరి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఏమైనా మార్పు జరిగింది అంటారు? ఇవన్నీ అన్న ఎవరు పైతను వాళ్ళు చేస్తారన్నా. ప్రతిపక్షాలు సీఎంను గౌరవించిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ అంటే పరిపాలిస్తారా? ఎట్ట పడితే అట్ట మాట్లాడ అంటే కరెక్టా? నువ్వు ప్రజా చేస్తంలో పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలి, చెప్పులు ఎన్ని చూపించా కరెక్టా? జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎప్పుడైనా చూపించాడు చెప్పులు? అది నాయకుడికి ఎలా ఉండాలి ఓర్పు? అది జగన్ చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు. జగన్ చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కడు. 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, ఎవరినో ఒక మాట మాట్లాడాలా, చిరునవ్వుతో ఉన్నాడు బిడ్డ. ఆ కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో, ఎంత సోప పెట్టారో భగవంతుడు తెలుసు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బిడ్డలకు కానీ, ఆంధ్రప్రదేశ్లో బిడ్డలకు తెలుసు ఎంత బాధ పెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని ఎంత హింసించారు. అయినా కానీ ఒక మాట మాట్లాడకుండా చిరునవ్వుతో జైలు ఉండి బయటకు వచ్చాడు. అది సింహం అంటే, అది ఓర్పు అంటే, అది సహనం అంటే. ఎన్ని పార్టీలైనా రమ్మనన్నా, జగన్ అంటే చిటికి నీళ్ళ ఇంటికి కూడా పీకలేరు ఆయన ఇంటికి. ఆయన సింహం లాంటి వాడు, ఆయన ఏం చేయలేరు, ఎవరి వల్ల కాదు. అది ఏందంటే వీళ్ళు ఒక 100 మంది 200 మంది కలిసి మేమొత్తనం అంటున్నారు, కానీ ఆడకొస్తారు? ప్రజల్లోకి వెళ్ళిపోయాడు జగన్, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి వెళ్ళిపోయినాక నాయకుడిని మార్చడం ఎవరి వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు, తరం కాదు. అంతకన్నా గొప్పగా చేస్తున్నాడు, అంతకన్నా గొప్పగా చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. తరతరాలుగా ఆయనే ఉండాలి. పేదవాళ్ళకి కానీ, అడుగుపడ్డ ప్రతి అంటే కులానికి కానీ, ప్రతి దానికి, ప్రతి విషయంలో నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేది ఒక జగనే. ఒకటి, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వైఎస్ రాజశేఖర రెడ్డిగా ఉన్నారు. నువ్వు చంద్రబాబు సీఎంగా ఉండవు, 10 సంవత్సరాలుగా 2 సార్లు గెలిచా, ఏం చేసావు నువ్వు? వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్రాన్ని నుంచో పెట్టాడు. 230 సీట్లు వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయి? కాంగ్రెస్ వల్ల కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేశారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ సీఎం అయ్యాడు ఆయన, మళ్ళీ కేంద్రాన్ని నుంచో పెట్టాడు. అలాంటి మనిషిని వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపింది కేంద్రం, సోనియా గాంధీ అమ్మాని వీళ్ళందరూ. అన్నా నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే, ఒక 10,000 ఇస్తే నేను తిడతానన్నా. గుండెల్లో ఉంది అభిమానం, 10,000 అమ్ముడు పోయే వాళ్ళని, 20,000 అమ్ముడు పోయే వాళ్ళని ఏం చేయమంటావన్నా? డబ్బు అమ్ముడు పోయే వాళ్ళని ఒకటన్నా వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. భగవంతుడే ఉన్నాడు, ప్రజల్లో నమ్మకం ఉంది. జగన్ ఒకటే అన్నాడు, దేవుడు దీవెనలో ప్రజల దీవెనలు నాకు ఉంటే చాలు, ఎవరండ అవసరం లేదు నాకు అన్నాడు. అది ఒకటి ఉంటే చాలు. 100 మంది ఉంది అన్నా. అన్నా ఇప్పుడు సింహం వెళ్తుంటే ఏదో రకరకాల సింహం వచ్చిందని అందరూ దాక్కుంటా ఉంటారు. అవన్నీ సింహం పట్టించుకోదు, జగన్ సింహం లాంటి వాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. 100 మంది 100 రకాలు అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళే బాధ్యులు. పథకాలు తీసుకునే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కానీ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మారిపోద్ది అది. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తీసుకుంటారన్నా, తీసుకొని డబ్బులు ఏమైతే తీసుకొని వాళ్ళ కోసం డబ్బులు